ఎంతో కాలం నుండి రహదారి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్న విశాఖ ఏజెన్సీ పేదబాయిలు మండలం పెర్రాడ పంచాయతీ తిర్రంగి గ్రామం మట్టి రోడ్డుకి సర్పంచ్ చెండా రవిశంకర్ శంకుస్థాపన చేశారు. సుమారు 10 కుటుంబాలు కలిగిన ఈ గ్రామానికి పురాతన కాలం నుండి రహదారి సదుపాయం లేక అత్యవసర సేవలకు ఆమడ దూరంలో ఈ గ్రామ ప్రజలు ఉంటున్నారు. ప్రసూతి మరియు ఇతర వైద్య సేవలకు సుదూర ప్రాంతాలకు వెళ్లాలన్నా రహదారి లేక వాహనాలు రాక డోలీ ద్వారా తీసుకెళ్లేవారమని గ్రామస్తులు తెలియజేశారు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా గతంలో ఎన్నో సార్లు పై అధికారులకు తెలియజేసినా స్పందించలేదని చండా రవిశంకర్, సర్పంచ్ గా గెలిచిన వెంటనే మా గ్రామాన్ని సందర్శించి సమస్యను గుర్తించి వెను వెంటనే మట్టి రోడ్డుకి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రవిశంకర్ ఏజెన్సీ ప్రాంతంలో అతి పిన్న వయసు సర్పంచ్ గా గుర్తింపు పొందడమే కాకుండా పంచాయతీలో చురుకుగా వివిధ అభివృద్ధి పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. अंदर की नमस्कार. ना पेरु चंडा रविशंकर, पर्यड पंचायती सर्पंच. ईरोजु पेदलंक नुंडी तिर्रंगी ग्रामं वरकू 3 किलोमीटर्ल मट्टी रोडु संकुस्थापन कार्यक्रम चेपड़ता उन्नाम. मरी ईरोजु नाकु चाला आनंदंगा उंदी. एंदुकंटे गत 30-40 संवत्सरं नुंडी चूसिना इक्कड ओक गुर्रं कूडा वेल्लडानिकी मार्गं लेदु. ఒక ఆటో గాని ఒక జీప్ గాని ఒక బైక్ గాని వెళ్ళలేనటువంటి పరిస్థితి. అయితే నేను గెలిచి ఒక నెల తర్వాత తిరింగి గ్రామానికి మా వార్డ్ మెంబర్లు, అలాగే మా వాలంటీర్లు, అలాగే మా కార్యకర్తలు అందరూ కలిసి తిరింగి గ్రామానికి పర్యటించడం జరిగింది. తిరింగి గ్రామ ప్రజలు నేను వెళ్ళిన వెంటనే నన్ను ఒకటే కోరుకున్నారు, మాకు రోడ్డు లేదు, రోడ్ లేకపోవడం వల్ల ఏదైనా ఎమర్జెన్సీ సిచువేషన్ లో ప్రెగ్నెన్సీ టైం లోనైతేనేమి, లేకపోతే ఎవరికైనా ఆరోగ్యం బాలేని పరిస్థితుల్లో మేము హాస్పిటల్ కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం మాకు రోడ్ మార్గం కల్పిస్తే మేము ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ కి వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది. కాబట్టి మీరు ఎలా అయినా చేయండి అని చెప్పడం జరిగింది. అలాగై చెప్పిన వెంటనే నేను ఒకటే అన్నాను, నేను వచ్చి నెక్స్ట్ మంత్ మీకు చేస్తాను అని చెప్పాను. అలాగే నేను చెప్పిన విధంగా నేను ఈ రోజు మాట చెప్పిన వెంటనే నేను ఎలా అనుకున్నానో, వాళ్ళకి మాట ఎలా ఇచ్చానో నేను అలాగే రోడ్ సంకల్పన కార్యక్రమం వెంటనే చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి అలాగే ఆ ఊర్లో కరెంట్ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది. ఆ సమస్యలు కూడా మేము వెంటనే నిరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు శ్రీ చెట్టి పాల్గొన గారి దగ్గరికి వెళ్లి తార్ రోడ్ గురించి కూడా రాబోయే రోజుల్లో మేము రోడ్ కావాలని గట్టిగా ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తాం. మా సర్పంచ్ కిర్రింగ్ గ్రామానికి వచ్చి 2 వారాల్లోగా మా గ్రామానికి వచ్చి సర్వే చేసి వెళ్ళిన వెంటనే మా కిర్రింగ్ గ్రామానికి పరడ పంచాయతీ మా రవిశంకర్ సర్పంచ్ రోడ్డు ఈరోజు బుధవారం 16 తారీఖునే శంకుస్థాపన చేశాడు. మా గ్రామానికి ఒక మంచి నీళ్లు లేదు, కరెంటు కూడా ఇబ్బందులే ఉన్నారు. మా ఒక రోడ్డు లేదు, ఏ రాబోయే సౌకర్యం కూడా ఏంటి లేదు. ఒక గర్భిణీ స్త్రీ కానీ ఒక జబ్బు పడి ఉన్నా కానీ ఏది వచ్చినా మా గ్రామం నుంచి ఎత్తుకుని వెళ్ళాలి తప్ప కాను ఒక బండి కాను బైక్ కాను ఆటో కాను తీసుకెళ్లడానికి అవకాశం లేదు. ఈరోజు పరడ పంచాయతీ సర్పంచ్ రవిశంకర్ మా గ్రామానికి రోడ్డు సంకుస్థాపన చేస్తున్నానికి వాడికి ఒక ధన్యవాదాలు. పెద్దలకు మా పంచాయతీ తరపున మా రవిశంకర్ గారు అవకాశం ఇచ్చినటువంటి చిన్నలకు పెద్దలకు నమస్కారాలు. మేము పుట్టినటువంటి నుండి ఎప్పుడైనా కూడా తెరింగ్ గ్రామంలో రోడ్డు లేదు, శివారి గ్రామం ఇదే, పర్యడ పంచాయతీలు మేము చెందాము అని అన్ని ఉంది. కానీ కొన్ని అవకాశాలు అవకతవకలుగా ఉంది. మాకు నీళ్ళు వాటర్ కానీ, ఒక రోడ్డు కానీ, ఒక కరెంటు కానీ సమస్యలు కానీ, ఒక కట్టుకునే వాడికైతే ఇంద్రమైన్లు కానీ, అసలు ప్రస్తుతం రోడ్డు లేనప్పుడు మాకేం వస్తుంది అనేసి మా ప్రెసిడెంట్ ఈ వైఎస్ఆర్సీపీ నుండి గెలిచినందుకు
మేమందరం కూడా వెళ్ళి చెప్పాము. మా దగ్గర వచ్చి చూశాడు, మీ బాధలు ఏంటని అడిగాడు. అడిగిన తర్వాత మా బాధలు ఇలాగుంది, ఈ విషయం ఇలాగుంది, మీరైనా మీ తరపున అయినా మాకు చేసి చేస్తారని చెప్పినందుకు, అలాగే ఈ నెల రోజు మీకు శంకుస్థాపన రోజు చేస్తానని చెప్పి ఈ రోజు 16వ తారీఖు బుధవారం రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అందుకబట్టి దీనికి నా తెలిసినట్టు అసలు కొన్ని ఉంది కానీ